కృష్ణార్జునుల ఐక్యత. మీ అందరికీ నమస్కారం అండి. నేను కొన్ని రోజులుగా మంచి నిర్ణయం తీసుకున్నానా లేదు ఏదైనా తొందర పడ్డానా అని నేను పెద్ద కన్ఫ్యూషన్లో ఉన్నా. ఏంటంటే నరేష్ వచ్చి అడిగినప్పుడు ఫస్ట్ వచ్చి జీవిత గారిని జనరల్ సెక్రటరీగా నిలబడమని అడిగారు. తర్వాత వచ్చి జీవిత గారు మాత్రమే కాదు మీరు కూడా నిలబడాలి అని అడిగారు. బట్ నన్ను అడిగినప్పుడు మీరు ఎలక్షన్లు కంటెస్ట్ చేసినట్టు చెప్పలేదు కానీ ఊరే ఒక ఆనరీ పోస్ట్ ఇచ్చేలా అలా లాగాడు. సో లాగితే నేను అనుకునే ఓకే ఆనరీ పోస్టే కదా, వీ కెన్ అడ్జస్ట్ అండ్ వీ విల్ డూ సంథింగ్. ఎవరు చేయలేదు కదా, ఎంతో అనుకుంటాం చూసినప్పుడతా. తమిళనాడులో అంత ప్రమాణం చేస్తున్నారు, మలయాళంలో అంత ప్రమాణం చేస్తున్నారు, మనం ఎందుకు చేయలేము, మనం కూడా చేద్దామని అనుకుందాం అనుకుంటాము. అందరూ ఎవరెవరు పదవులకు వచ్చిన వాళ్ళందరూ కూడా మాట్లాడాము, అందరు చేద్దాం చేద్దాం అన్నారు కానీ ఎవరు చేయలేదు. సో ఈసారి నేను కొన్ని బాధల్లో, మా అమ్మగారు పోయారని నా బాధల్లో, నా షూటింగ్ లేకుండా కాదు, సూపర్గా షూటింగ్ వచ్చి కల్కి సినిమా చేస్తున్నాను. అది యా అది అది నెక్స్ట్ వస్తుంది. అండ్ గరుడ వేగ పార్ట్ టూ కూడా చేస్తున్నాము. ఎస్, ఇది వచ్చి ఎందుకంటే మా ఓటర్స్ 8 మంత్లు కాకుండా 8 కోట్లు చూస్తున్నారు, అందుకోసమే ఇదంతా చెప్తున్నాను. సో నేను మంచి సినిమా చేస్తూ ఈవినింగ్ టైమ్స్ నేను ఇంట్లో కూర్చున్నప్పుడు నాకు కొంచెం డిప్రెషన్. సో ఆ డిప్రెషన్తో లేకుండా ఉండాలి, మీరు అందరితో పలకరించాలని నా డాక్టర్ అడ్వైస్ చేస్తే నేను సరే ఏం చేద్దాం, అక్కడ వెళ్దాం ఇక్కడ వెళ్దాం, గేమ్ ఆడదాం షటిల్ ఆడదాం అని అనుకుంటే అప్పుడు కరెక్ట్గా నరేష్ వచ్చారు. వచ్చి ఇలా ఇలా అంటే ఓకే మన ఇండస్ట్రీకి పని చేద్దాం, పని చేసి లెట్ మీ డూ సంథింగ్, లెట్ మీ అచీవ్ సంథింగ్ అండ్ మన పేరు ఇదంతా మేమందరూ కలిసి చేశామన్న నా పేరు కూడా రాని అన్న ఐడియాతో ఇది మొదలు పెట్టాను. కానీ నేను చాలా పిరికివాడిని. ఏంటంటే ఒక కాంపిటీషన్ తట్టుకోలేదు నేను. ఫస్ట్ టైం ఎలక్షన్ ఓటింగ్ సిస్టంలో గెలిచాను, కానీ ఇవాళ థ్రిల్లింగ్, ఎంత థ్రిల్లింగ్. ఒక్కొక్కరు ఫస్ట్ జీవిత గెలిచినప్పుడు, సరే జీవితం గెలిచింది నేను గెలుస్తాను, నాకేంటి ప్రాబ్లం అంటే ఇక్కడ ఇంకో హీరో ఎవరంటే శ్రీకాంత్. సో ఇంకో హీరోతో ఆయన వచ్చి క్రికెట్ బ్యాట్స్మెన్, ఆయన అందరితో బాగా టచ్ ఉంది, నేను ఎప్పుడో వస్తాను, ఇప్పుడు నాకు ఓటు వేస్తారా ఆయన ఓటు వేస్తారా, ఇదంతా నాకు భయం, చాలా భయాలు చేసి అది మీరు ఓటింగ్ రూమ్లో జరిగిన ఇదంతా ఉన్నది ఆయన పంపిస్తారు చూడండి, సూపర్గా ఉంటుంది. అంత టెన్షన్లో లాస్ట్లో అన్నీ ఓటు ఓటిగా ఒక్కొక్కరిగా గెలిచాం. కానీ ఇప్పుడు ఉన్నారు మన రాజీవ్ కనకాల గారు, ఈయన వచ్చి ఇంకో టీం, క్రికెట్ టీం అంటే 2 టీం ఉంటుంది, ఇంకో మెయిన్ ప్లేయర్. సో ఇప్పుడు అందరు ఈ 2 టీం కలిసి ఒక టీం అయ్యింది. సో ఇలా మేము ఒక టీంగా ఉండి, అలాగే చిరంజీవి గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు, బాలయ్య గారు, అందరూ నాగబాబు గారు వచ్చి వారు మాట్లాడారు, ఆయన కూడా చాలా థ్యాంక్స్. వీళ్ళందరూ కూడా సహకరిస్తాము, మనం బ్రహ్మాండంగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ముందుకు తీసుకెళ్తాము అని చెప్పి ఉన్నారు. సో వాళ్ళ అందరిని తీసుకుని మే నరేష్ ఆధ్వర్యంలో నా వైఫ్ చెప్పిన మాట నేను వింటూ వెళ్ళి మన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి బ్రహ్మాండంగా అన్నీ ఏమేమి చేయడానికి ఉందో చేస్తాము. అలాగే యంగ్ హీరోస్ ఉన్నారు, శివబాలాజీ గారు, అందరూ ప్రతి ఒక్కరు చాలా పనిచేయాలని చాలా ఇదిగా ఉన్నారు, ఈశగా ఉన్నారు. సో వాళ్ళందరినీ పని చేయించి మేము సాధిస్తాం. మేము ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.